జీడి పిక్క నుంచి వేరు చేసే జీడి తొక్కుతో ఆయిల్ తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ జీడి తొక్కును రోడ్లపై డంపింగ్ యార్డుల్లో పారేసేవారు. ఇప్పుడు దీంతో ఆయిల్ తీస్తున్నారు. ఈ ఆయిల్ను ఫర్నేస్ ఆయిల్కి ఆల్టర్నేట్ గా ఉపయోగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ పరిశ్రమ అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. రోజుకి 7200 టన్ వస్తుందండి. సార్ ప్రెజెంట్ అయితే ఇంత ముందు అయితే 2-3 రూపీస్ ఉండేది, ఇప్పుడు 13 రూపీస్ ఉంది. ఫ్యూచర్లో 16-17 రూపీస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆయిల్ తయారు చేశాక మేము అమ్మేది రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఇటు రీసెంట్గా మెంగళూరు అమ్ముతున్నామండి. జీడి తొక్కును వదిలించుకోవడం ఫ్యాక్టరీ యాజమాన్యాలకు పెద్ద సమస్యగా ఉండేది. కానీ 2016 నుంచి జీడి తొక్కుతో ఆయిల్ తయారీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇంతకుముందు ఆయిల్ అనేది ఓన్లీ పెయింట్ ఇండస్ట్రీస్కే వెళ్ళేదండి. ఇప్పుడు ఏంటంటే ఫర్నేస్ ఆయిల్కి ఆల్టర్నేట్గా ఈ ఆయిల్ వెళ్తుంది. సో ఇప్పుడున్న ఆయిల్ క్రూడ్ ఆయిల్ చాలా హైలో ఉన్నాం. సో ఆటోమేటిక్గా ఈ ఫర్నేస్ ఆయిల్కి ఆల్టర్నేట్గా మన సిఎన్ఎస్ ఆయిల్ యూజ్ చేయడం. సో అందువల్ల ఈ ఆయిల్కి యూజ్ డిమాండ్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ ఈ సరౌండర్లో 500 ఫ్యాక్టరీస్, క్యాజువల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ నుంచి ఈ రా మెటీరియల్ షెల్ పర్చేజ్ చేస్తాం. సో ఓవర్ఆల్గా ఏమవుతుందంటే ప్రొడక్షన్ వేజ్ పెరిగింది, కన్జ్యూమ్ వేజ్ కూడా కస్టమర్స్ పెరిగారు. సో అందువల్ల ఈ ఆయిల్కి మంచి డిమాండ్ ఉంది. ఈ ఆయిల్ను ఫ్లైవుడ్ తయారీ, చిప్పుల మరమ్మతులు, ఫర్నేస్లను మండించేందుకు ఉపయోగిస్తారు. బ్రిటానియా, పెప్సీ, కోకోకోలా వంటి కంపెనీల ఫర్నేస్లలో ఉపయోగించే ఈ ఆయిల్ క్వాలిటీ పరీక్షలు కూడా దాటాలి. ల్యాబొరేటరీలో విక్సాసిటీ, డెన్సిటీ పరీక్షలు చేసి అది ఓకే అయితేనే లారీల్లో లోడ్ చేసి పంపిస్తారు. 2016 ఈ ఆయిల్ కేజీ 18 రూపాయలుండేది. ఇప్పుడు దీని ధర 40 రూపాయలకు చేరుకుంది. తొక్కును క్రషింగ్ చేసిన తర్వాత ఆయిల్ ఎలా తీస్తారో జగదీష్ వివరించారు. క్రషింగ్ అయింది, ఆయిల్ సపరేట్గా, డి ఆయిల్ కేక్ వేరే సపరేట్గా వచ్చింది. ఆ కేక్ అనేది కన్వేయర్ ద్వారా ఇక్కడ తొట్టులో నిల్వ అవుతుంది. అది ఈచ్ బ్యాగ్ 50 కేజీస్ లెక్క ప్యాకింగ్ చేస్తారు. ఆయిల్ అనేది అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ 24 అవర్స్ స్టోరేజ్ అయిన తర్వాత బాయిలింగ్ అవుతుంది. అక్కడ 180 డిగ్రీస్ టెంపరేచర్ బాయిల్ అయిన తర్వాత స్టోరేజ్ చేస్తారు. 24 అవర్స్ కూలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ లోడింగ్ అవుతుంది, ట్యాంకర్ లోడింగ్. 100 టన్నుల జీడి తొక్కును ప్రాసెస్ చేస్తే దాంతో 20 టన్నుల ఆయిల్ తయారవుతుంది. ఈ ప్రాసెస్లో 10 టన్నులు వేస్టేజ్ కింద పోయినా మిగిలిన 70 టన్నుల డి ఆయిల్డ్ కేక్ కిలో 10 రూపాయలకు అమ్మడవుతుంది. అంటే 100 కేజీల జీడి తొక్కుకి 1200 పెట్టుబడి పెడితే ప్రాసెస్ చేశాక దాని నుంచి ఆయిల్ డి ఆయిల్డ్ కేక్ అమ్మకాల ద్వారా 1500 రూపాయలు వస్తుంది. జీడి తొక్కుకు మండే గుణం ఉంటుంది. దాని నుంచి తయారయ్యే ఆయిల్ కూడా బాగా మండుతుంది. షెల్ అనేది జస్ట్ బయట పడేసేవారు, పెద్ద యూజ్ ఉండేది కాదు. ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఇంత వాల్యూ అవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు బ్యాగ్లా సేవ్ చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ షెల్ పడేయకుండా డైరెక్ట్ మాకు వస్తుంది షెల్. సో మేము ఇది ప్రాసెస్ చేస్తున్నాం. మాకు ఇక్కడ దీనివల్ల ఒక 50-60 మెంబర్స్కి వర్క్ కూడా మేము ఇస్తున్నాం.